గుంటూరు జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని వేడుకలు చేసుకుంటున్నారు. వాడవాడలా గణనాథుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇక గోరంట్ల గరణాధుని మండపం నుంచి మా కరస్పాండెంట్ రవికృష్ణ జనతన్. రవికృష్ణ, సతీష్, ఏదైతే వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి చోట ఊరు వాడ మొత్తం కూడా వినాయక చవితి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. పేద మధ్యతరగతి లేదా ధనికులు అనేటువంటి తేడా లేకుండా ప్రతి చోట కూడా ఈ విధంగా కూడా ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా మనమైతే ఇప్పుడు గోరంట్ల దగ్గర ఉన్నటువంటి ఒక ఈ వినాయక చవితి మండపం దగ్గర ఉన్నాము. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్వామిని మాత్రం పూర్తి స్థాయిలో కూడా మట్టితో నిర్మించారు. ఈ విధంగా కూడా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇదే విధంగా కూడా మట్టితో చేసిన గణనాథుణ్ణి ఇక్కడ ఏర్పాటు చేసి భక్తి వాత్సల్యంతో పూజిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఏదైతే పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతినకుండా కూడా వీళ్ళు గత దశాబ్దాలు అంటే 3 దశాబ్దాల పైనుంచి కూడా ఈ విధంగానే వినాయక విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కూడా వీళ్ళు పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెగా పవర్ యూత్ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనకి మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఆ విగ్రహాన్ని పూర్తి స్థాయిలో కూడా మట్టితో మాత్రమే తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి వాటిని ఈ వేటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ మట్టినేతోనే తయారు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు ఇక్కడ జనసేన కార్పొరేటర్ ఉన్నారు. మేడం, ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? ఎన్ని ఎంతకాలం నుంచి ఇక్కడ మట్టితో చేయడం ప్రధాన కారణం? 35 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. మెగా యూత్ అని చెప్పాను, కుర్రోళ్ళందరూ కలిసి చాలా బాగా ఈ కార్యక్రమాన్ని అయితే జరిపిస్తూ ఉంటారు ఇక్కడ. అదేవిధంగా మట్టి విగ్రహాన్ని మా పవన్ కళ్యాణ్ అద్దె ఆయన పిలుపు మేరకు ఆయన ఎక్కడైనా కూడా మట్టి విగ్రహాలతోనే పూజించాలి, వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాలి. ఇప్పుడు ఈ విధంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి తుఫాను వల్ల చాలా నష్టపోయారు. ఇలాంటి ఏమీ ఇబ్బందులు లేకుండా మంచిగా జరగాలని చెప్పని దేవుని కోరుకుంటూ ఇక్కడ 35వ సంవత్సరం వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నాం. వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా 35 ఏళ్ళ నుంచి కూడా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. మీరు ఇలా మట్టి విగ్రహాన్నే ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది జనసేన అధ్యక్షులు శ్రీ కొండదెల్ల పవన్ కళ్యాణ్ గారు ఆదేశానం ప్రకారం ఆయన ఆశయ సాధన కూడా ప్రతి పర్యావరణ రక్షించాలి, ప్రకృతి బాగుండాలి. ఈ మధ్యనే ఆయన మంచి పిలుపునిచ్చారు, మంచి ప్రకృతి చెట్లు నాటాలి అని చెప్పాను. మేము గత 35 సంవత్సరాలుగా కూడా మెగా పౌరి ఒక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ గణనాథుణ్ణి మట్టి విగ్రహమే పూజించాలి అనే నినాదంతో మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఇంతే కాకుండా ఏదైతే మన రాష్ట్ర ప్రకృతి వనం బాగా ఉండాలంటే మట్టి విగ్రహాన్ని పూజించాలి, మట్టి విగ్రహంతోనే మనం పూజ చేయాలనేది పెద్దల పూర్వం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మూడు దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ మెగా పౌరిత ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మనం మట్టి విగ్రహాన్ని పూజించుకుంటూ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పుండారో మనకి మట్టి విగ్రహం శ్రేష్ఠకరం, ఆయన ఆధ్వర్యంతోనే ప్రతిదీ కూడా మేము నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఇక్కడ సుఖశాంతులతో ప్రజలు ప్రతి గ్రామంలో కూడా మన రాష్ట్రం, మన దేశం, మన జిల్లా, మన భారతదేశం అంతా కూడా బాగా ఉండాలి అనుకుంటే మట్టి విగ్రహాన్ని పూజించాలి. అటువంటి మనం కాపాడుకోవటం మన బాధ్యత, మన పర్యావరణం కాపాడుకోవటం. అలాగే చిన్నపిల్లలకి ఇష్టమైన వినాయకుడి పండుగ ఇది, చిన్నపిల్లలు పూజించేది. ప్రతి అక్షరాభ్యంలో కూడా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వినాయకుడిని కంపల్సరిగా పూజిస్తూ ఉంటారు. అటువంటి మహాగణపతిని పూజించడం, మట్టి గణపతితో పూజించడం అనేది మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటిది ఆచారం. ఆ ఆచారాన్ని మా యొక్క మెగా పవర్ ఈ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆ భగవంతుడు మా మెగా పవర్ యూత్ని, మా గోరెంట్లని, మా కార్పొరేటర్ గారైనటువంటి ఎర్రంచెట్టి పద్మావతి గారిని, అలాగే మా జిల్లాని, మా రాష్ట్రాన్ని, మా భారతదేశాన్ని కూడా కాపాడాలని ఆ మహాగణపతిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.
అంటే గత కొంతకాలం నుంచి కూడా ఇదే విధంగా కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మెగా యూత్ ఏదైతే ఉందో, మెగా పవర్ యూత్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి మాత్రం వాళ్ళు మాత్రం మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ స్థానికులు అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఏమంటే ఎంతకాలం నుంచి ఇది ఇట్లా ఏర్పాటు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? 30 సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఇది. అంటే చాలా పెద్దలు ఉన్నారు ఇక్కడ, మేము పుట్టక ముందు నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. ఇది 35వ సంవత్సరం. గత 15 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని మాత్రమే యూజ్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా యూజ్ చేస్తున్నారండి. ఇది ఒక కమిటీ అంతా ఒక మాట మీదకి వచ్చి ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టుకుందాం, మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో, అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ మట్టి వినాయకుడిని దాటం అనేది. ఇప్పుడు ఏదైతే ఈ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారో, అప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు ఈ విగ్రహాన్ని ఇలా ఏర్పాటు చేసి పూజలు చేయటం? అంటే ఈ సాంప్రదాయాలు సంస్కృతులు కాపాడే విధంగా దాదాపు 100 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు చేస్తూ ఉన్నారండి. వారి ద్వారా మేమైతే 25 ఇయర్స్ నుంచి, 25 సంవత్సరాల నుంచి మేము మా కమిటీ మెగా పవర్ యూత్ వారి కమిటీ, ఇంతకుముందు చిన్న లైబ్రరీ వెల్ఫేర్ సొసైటీ ఉండేది, చిన్న లైబ్రరీ వెల్ఫేర్ సొసైటీ నుంచి వారసత్వ రీత్యా మేము మెగా పవర్ యూత్ కమిటీగా ఏర్పడి మా దగ్గర దాదాపు 25 సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సాంప్రదాయాలను సంస్కృతులను కాపాడుతూ ఏదైతే మా అధినాయకుడు మా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా అభిలాషిస్తూ ప్రజలందరి కోసం ఒక ఐకమత్యంగా ప్రజలందరూ బాగుండాలని లోక కళ్యాణార్థం మేము దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా ఏదైతే మన రాష్ట్రం వరద ఉధృతికి వరద బాధకి ఈ వాతావరణ పరిస్థితులు కూడా చక్కగా ఉండాలని చెప్పేసి ఈరోజు స్వామివారిని వేడుకుంటూ మన రాష్ట్రం కూడా అభివృద్ధి పర్యావరణాన్ని పరీక్షించే విధంగా జరుగుతున్న ఈ ప్రోగ్రాం ఎలా చూస్తారు? పర్యావరణ పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి కోరుకుంటుంది కూడా పర్యావరణ పరిరక్షించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ మెగా పవర్ యూత్ 35వ సంవత్సరం కూడా ఇప్పటి వరకు కూడా మట్టి గణపతిని పూజిస్తాం, అందరికి ఆదర్శంగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ విధంగానే మేము పూజించుకుంటూ మట్టి గణపతుని, ఎందుకంటే మనం ఈ కాలుష్యం అనేది పరిరక్షించాలి కాబట్టి మట్టి గణపతిని పూజించాలని కోరుకుంటూ సెలవు. జై బలో గణేష్ మహారాజ్. అంటే ఇక్కడ ఏదైతే ఈ గోరంట్ల వినాయక చవితి ఉత్సవాలు అయితే ప్రత్యేక సంతరించుకున్నాయి, ప్రధానంగా కూడా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడంతోనే కూడా ప్రకృతిని మమేకమయ్యే విధంగా కూడా మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. గత 35 సంవత్సరాల నుంచి కూడా మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తూ ఇక్కడ పర్యావరణాన్ని సమతుల్యాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా కూడా దైవభక్తిని ఈ పిల్లల్లో కూడా మరింతగా కూడా మెండుగా ఉంచే విధంగా కూడా ప్రతి తరంలో కూడా ఈ దైవభక్తి అనేది మరింతగా పెంపొందించే విధంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో.